ఇప్పట్లోగా ఈ పారాయణం పూర్తి చేయాలి, ఇంకా కొత్త వాళ్ళు కూడా ఈ పారాయణం చేయొచ్చు అని చాలా మంది అడుగుతున్నారు. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. సో మనతో పాటు కానీ ప్రతి ఇంట్లోని అమ్మవారి యొక్క శబ్దం రావాలి, ప్రతి గృహము కూడా ఆనంద పరవశమై ఉండాలి, ప్రతి ఇల్లు ప్రతి ఒళ్ళు కూడా ఆనందంగా ఉండాలని చెప్పే సంకల్పం తప్ప. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మరొక మంచి డివోషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మన ఫాలోవర్స్కి తెలిసిన విషయమే, చాలామంది ఖడ్గమాల పారాయణలో పాల్గొన్నారండి, నవకోటి ఖడ్గమాల పారాయణలో పాల్గొన్నారు. అలాగే కొత్త వారి కోసం మరొకసారి విషయం చెప్తున్నాను, 1001 శ్రీచక్రాలు కలిగినటువంటి దేవి ఆశ్రమం వాళ్ళు ఈ విధంగా నవకోటి ఖడ్గమాల పారాయణను సంకల్పం చేశారు. చాలామంది మన ఫాలోవర్స్ అలాగే బయట వాళ్ళందరూ కూడా ఈ పారాయణంలో భాగస్వాములు అయ్యారు. అయితే ఇంకా చాలామంది ఈ పారాయణంలో పాల్గొనొచ్చా, కొత్త వారికి అవకాశం ఉందా, ఇంకా ఎంత టైం ఉందని చెప్పేసి అడుగుతున్నారు. పారాయణం ఇంకా కొత్త వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చండి, ఇంకా టైం ఉంది. అదే విషయం మన గురువుగారు చెప్పారు, గురువుగారి మాటల్లోనే ఈ వీడియోలోనే వినండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వింటే మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. 1001 శ్రీచక్రాలు కలిగినటువంటి అమ్మవారి ఆలయం గురించి అలాగే నవకోటి ఖడ్గమాల పారాయణం గురించి చాలా వీడియోలు నేను పోస్ట్ చేశానండి ఆల్రెడీ మన ఛానల్లో. ఆ వీడియోస్ అన్నీ చూడండి, మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. గురుగారు మాటల్లో వినండి. నమస్తే అండి అందరికీ, నేను ఇప్పుడు దేవి ఆశ్రమంలో ఉన్నాను. ఆల్రెడీ దేవి ఆశ్రమం గురించి చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. అలాగే మన ఛానల్లో దేవి ఖడ్గమాల నవకోటి ఖడ్గమాల పారాయణం గురించి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. చాలామంది రెస్పాన్స్ అయ్యి చాలామంది రెస్పాండ్ అయ్యి యంత్రాలు తెప్పించుకొని మరి ఖడ్గమాల పారాయణం చేశారు, చేస్తున్నారు. చాలామంది పారాయణం కంప్లీట్ చేసుకొని అమ్మవారికి మళ్ళీ ఆ యంత్రాలు సమర్పించారు. యంత్రాలతో పాటు చాలామంది మంగళద్రవ్య అనేటువంటి చీర శారీని కూడా అమ్మవారికి పంపిస్తున్నారు. చాలా సంతోషిస్తున్నాను దాని గురించి. అలాగే కొంతమంది ఏంటంటే ఇంకా వీడియో కిందన కామెంట్ పెడుతున్నారండి, మాకు కూడా అవకాశం కలుగుతుందా, అలాగే ఎప్పట్లోగా ఈ పారాయణం పూర్తి చేయాలి, ఇంకా కొత్త వాళ్ళు కూడా ఈ పారాయణం చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. సో మనతో పాటు ఉన్నారు మన గురువుగారు, గురువుగారి మాటల్లోనే విందాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతియే నమః. శ్రీమాత్రే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ జనని శ్రీ రాజరాజేశ్వరీ దేవి దివ్య ఆశీస్సులతో అనేకమైనటువంటి బహు కార్యక్రమాలు మన ఆశ్రమంలో చేసి తరిస్తూ తరింపచేసే అవకాశాన్ని అమ్మవారు మనకు ప్రసాదించారు. గతంతో చూసుకుంటూ ఉంటే రాను రాను కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి జీవి పొందాలి, ప్రతి భక్తుడు పొందాలి. ఇక్కడ ఉండేటువంటి చైతన్యమంతా ప్రపంచమంతా కూడా విస్తారంగా బలంని మనలో ఉన్న బలహీనాన్ని పోయేటువంటి మార్గాన్ని అన్వేషించాలని చెప్పి చేస్తున్నటువంటి మార్గంలో ఖడ్గమాల స్తోత్ర పారాయణ అమ్మవారు అనుగ్రహంతో ఆవిడిచ్చినటువంటి సలహా మేరకు ఆవిడిచ్చినటువంటి అనుగ్రహం వరకు చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా చాలా పారాయణ చేస్తున్నారు, చాలా యంత్రాలు తీసుకోకపోయినా కూడా పారాయణ చేసి ఇక్కడ వాళ్ళ పేరు రిజిస్టర్ చేసుకుని మరీ చేస్తున్నారు. అనేక మంది దూనాభారం నుంచి కూడా ఆశ్రమానికి మా ఆశయ సాధనకి మేము కూడా పారాయణ చేస్తాము, దీనికి ఎంతవరకు సమయం ఉన్నదని అడిగారు. సమయం ఇంతవరకే ఉందని చెప్పలేదు, గతంలో ఒకవేళ చెప్పినా అది సమయం కాదు. మనం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు సంకల్పం చేశాం నవకోటి పారాయణ. అలాగే వైశాఖ పౌర్ణమిలోపు మనం ఇక్కడ కార్యక్రమం చేసుకోవాలి అంటే మన అందరం కలిసి కార్తీక మాసం కానీ పౌష్య మాసం కానీ ఈ పూర్తి చేసుకుని ఈ 60,000 శ్రీచక్రాలు అంటే శ్రీచక్రాల పట్టిక వెళ్ళకపోయినా పారాయణ మాత్రం సుమారుగా 5.5 కోట్ల పారాయణ అయింది మా లెక్క ప్రకారంగా. కానీ నవకోటి ఏంటి, 90 కోట్లు ఆవిడ చేయించుకున్నా మనం కాదనలేము. మనలో ఉన్న చింతలు పోవాలి అంటే అమ్మవారి పాదాలే మన దిక్కు, ఆవిడ మంత్ర సాధనే మనకు దిక్కు. అటువంటి మంత్ర సాధన ఎక్కడ జరుగుతుందో ఆ జీవి పరమాత్మ స్థితికి చేరుతాడని చెప్పి మహనీయులు చెప్పిన బాటలో మనం వెళ్ళాలని చెప్పి ఆలోచనతో నవకోటి ఖడ్గమాల పారాయణ చేయడం జరిగింది. ఈ పారాయణ క్రమాన్ని ప్రతి ఒక్కరూ చేయవచ్చు. స్త్రీలు చేయాలా, పురుషులు చేయాలా, చిన్నపిల్లలు చేయాలా, పెద్దవాళ్ళు చేయాలని కాకుండా లింగభేదం కానీ వర్ణభేదం కానీ ఏమీ లేదు. ఈ కార్యక్రమం చేసినప్పుడు నిశ్చలమైన భక్తితోటి భావయుక్తమైనటువంటి స్థితితోటి ఈ పారాయణ చేసుకోవాలి. అలాగే రోజుకు 9 పారాయణ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక ఆవిడ విశాఖపట్నంలో రాజ్యలక్ష్మి గారని చెప్పి అమ్మవారు నాకు కనిపించి అనుగ్రహించింది, నేను 100,000 సార్లు పారాయణ చేస్తానని చెప్పి ఆవిడకు ఒక యంత్రాన్ని ఒక పేపర్ని పట్టుకెళ్ళింది. సుమారుగా 27,000 పారాయణ అయిందని చెప్పి మన శర్మకి
పోస్ట్ కూడా చేశారు. అంటే లక్ష పారాయణ. ఆవిడ వయస్సు 78 సంవత్సరాలు. మీరు కావాలంటే మీకు ఆవిడ ఫోటో కూడా పెడతాను. ఇది రుజువు గురించి కాదు, మనలో ఆనందం పెందడానికి అంత మహత్తరమైన కార్యానికి ఈవిడ చేస్తోంది, మనం ఎందుకు చెయ్యలేము అనేటువంటి భావంతో చూడడానికి చెప్ప. ఆవిడ వయసుతో నిమిత్తం లేదు. ఆవిడ వయసు ఎప్పుడు కూడా 9 ఏళ్ళే అని అనిపించింది నాకు. ఆవిడని చూస్తేనే నాకు మాట రాలేదు. అలాగా లక్ష పారాయణ ఆవిడ, అలాగే 9 సార్లు పారాయణ, 15 సార్లు పారాయణ, 20 సార్లు పారాయణ ఒక్కకే వ్యక్తి చేశారు. అందరూ రిజిస్టర్ చేసుకున్నాం. అంచేత మనం అందరం ఇంకా 60,000 మందికి ఇవ్వాలనే ఆలోచన నాకు వచ్చింది. అందుకే మొన్న పౌర్ణమి 2 రోజుల ముందే 60,000 శ్రీచక్రాలు తెప్పించాను. కానీ సమయం ఏమిటి అన్నది అందరూ కూడా సమస్యగా తీసుకున్నారు. సమయం అనేటది లేదు. ఒకవేళ అవసరమైతే ఇంకో 2-3 నెలలు పెరిగైనా సరే మనందరం కోటి నవకోటి పారాయణ చేసి తరిమించడానికి ఈ ఆశ్రమం ఎప్పుడు ముందుంటుందని చెప్పి మరొక్కసారి ఈ ఛానల్ ద్వారా మీ అందరికి ముందుకు చేర్చినందుకు ఆ అమ్మాయికి నా ఆశీస్సులు ఇస్తూ, అలాగే పూర్ణమైనటువంటి చైతన్యంలో బహురూప బుధార్చిత నా యొక్క ప్రయాణం పరిపూర్ణంగా సాగాలని చెప్పి ఈ చేసేటువంటి ప్రయత్నానికి మీరందరూ దగ్గరగా వస్తే అతి వేగంగా పారాయణ అయిపోతుంది. 9 కోట్లు పారాయణ అంటే ఎప్పుడో అయిపోను ఆశ్రమంలో చేస్తే. కానీ ప్రతి ఇంట్లోని అమ్మవారి యొక్క శబ్దం రావాలి, ప్రతి గృహము కూడా ఆనంద పరవశమై ఉండాలి, ప్రతి ఇల్లు ప్రతి ఒళ్ళు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సంకల్పం తప్ప. లేకపోతే ఆశ్రమంలో రోజుకు 1000 మంది చొప్పున 100 రోజులు పెట్టినా అలాగా చేసుకుంటూ పోతే 1 సంవత్సర కాలంలో 9 కోట్ల పారాయణ ఆశ్రమంలో అయిపోతుంది. ఎప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో చేసే అవకాశం అమ్మవారిస్తే చేద్దాము. కానీ ఇప్పుడు గృహస్థాశ్రమంలో మనం చేసే పారాయణ అనంతమైనటువంటి విశ్వాసాన్ని ఇచ్చి మనలో ఉండేటువంటి రుగ్మతలు పోగొట్టి మన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆధ్యాత్మిక సాధనకి నేను కూడా ముందు ఉన్నాననేటువంటి భావం గురించి చేసేటువంటి సంకల్పం. మీరందరూ కూడా అనుకూలమైనటువంటి అనుగ్రహంతో అమ్మవారిని ప్రాధేయపడండి. అలాగే నా సంకల్పానికి దగ్గరగా రండి. నా చేదోడువాదుడుగా ఉండే భవిష్యత్తులో ఆశ్రమంలోనే కోటి శివలింగాల ఆలయం కట్టి కోటి శివలింగాలతో పాటు సహస్రమేధములని కూడా అమ్మవారి యొక్క శివశక్తుల్ని కూడా మన ఆశ్రమంలో చూపించాలని అనుకున్నాము. అలాగే శ్రీచక్రాల యంత్రస్థాపనకి 2 యాగాలు చేయించింది, గణపతి యాగం రుద్రయాగం. ఆ బలంతో శ్రీచక్రాల యాగం అయిపోయింది. అలాగే ఈ రోజున ఖడ్గమాల బలంతో శివుడిని పెడదాము. అంచేత మీరందరూ కూడా 9 కోట్ల 99 లక్షలు పారాయణ చేసి అప్పచెప్పితే అతి వేగరంగా రేపు రాబోయే రోజుల్లో కోటి శివలింగ దర్శనం, శివశక్తి ఏక రూపిణి లలితాంబిక అని ప్రపంచంలో ఎక్కడ మాట వచ్చినా సరే మన ఆశ్రమమే గుర్తొచ్చే విధంగా తీర్చిదిద్దుకోవడానికి మీ అందరి సహకారం అవసరం. ప్రతి ఒక్కరూ ఒకసారి 2 సార్లు కాదు ఎన్నిసార్లైనా పారాయణ చేయొచ్చు, ఇక్కడ చేస్తున్నారు కూడా. అంచేత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అతి వేగంగా. అంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసెంబర్ వరకు జనవరి వరకు ఉంది. ఒకవేళ 10 రోజులు అటు ఇటైనా బ్రహ్మాండమేం లేదు. మీరు తప్పకుండా ఈ సంకల్పంలో పాలు పంచుకోండి, తరించండి, అమ్మ యొక్క అనుగ్రహాన్ని బాగా పొందండి. కుటుంబం అందరూ సుఖసౌఖ్యాలతో ఉండండి. చాలా మంది కామెంట్లో పెట్టారండి, గ్రూప్ అంటే గ్రూపదేశం లేకుండా ఖడ్గమాల పారాయణం చేయకూడదు, బీజాక్షరాలు ఉంటాయి అని చెప్పేసి చాలా మంది కామెంట్లో పెట్టారు. దానికి రిప్లై కూడా ఇచ్చాను. గ్రూపదేశం లేకపోయినా లలితాదేవి పారాయణం అలాగే ఖడ్గమాల అనేవి ఆది శంకరాచార్యులు అందరికీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఇటువంటివన్నీ రచించారు. సో అందరూ పారాయణం చేసుకోవచ్చని కామెంట్ సెక్షన్లో రిప్లై ఇచ్చినప్పటికీ ఇంకా చాలా మంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పారాయణ కంప్లీట్ చేసుకున్నారు కానీ డౌట్తో చాలా మంది ఉన్నారు. అయితే గురువుగారి మాటల్లోనే ఉండండి, ఇంత పెద్ద సంకల్పం చేసినప్పుడు అవన్నీ చూసుకునే కదా గురువుగారు ఈ విధంగా సంకల్పం చేస్తారు. సో గురువుగారి మాటల్లోనే ఆ డౌట్ మీరు క్లియర్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణపతియే నమః. స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ. ఇది ఖడ్గమాల మంత్రము అని సంకల్పంలో రాయలేదు. ఇది ఖడ్గమాల స్తోత్ర పారాయణ అని చెప్పాం. స్తోత్రానికి స్తుతులకి ఉపదేశం లేదు. భగవద్నామాన్ని చెయ్యమని ఆజ్ఞ వచ్చింది అంటే అది ఉపదేశమేది. కొన్నిటికి ఉపదేశాలు ఉంటాయి. బీజాక్షరము అంటే కొన్ని మంత్రాలకి ఖడ్గమాలలో ఉన్నన్ని వాక్యాలతో ఉండే మంత్రాలు ఉండవు. మంత్రాలు అనేది గణపతి మంత్రం ఉంటుంది, బాలా మంత్రం ఉంటుంది, శ్యామలా మంత్రం ఉంటుంది, వారాహి మంత్రం ఉంటుంది, పంచదశి ఉంటుంది, షోడశి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవి మంత్రాలు. ఆ మంత్రాన్ని గురుపదేశం లేకుండా చెయ్యడం అనేది తప్పు. గురువుగారు చెప్పిన తర్వాత చెయ్యాలి. ఇది స్తోత్రము. ఈ స్తోత్రాలు స్తుతులు లలితా సహస్రము, అలాగే చాలామంది కూడా సౌందర్యలహరి చేస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే సౌందర్యలహరి కూడా ఒక భాగం తీసుకుంటే అది కూడా బీజమంత్రాలే. కానీ స్తోత్రం చేస్తున్నాం, సౌందర్య లహరి స్తోత్రము.
లలితా సహస్రం స్తోత్ర పారాయణ చేస్తున్నాం, లలితా సహస్రాన్ని నామార్చన చేస్తున్నాం. ఇలాగా చేసుకుంటే భావంతో చేస్తే భారం ఉండదు మనకి. అనుమానం వస్తే భారంగానే ఉంటుంది. ఎవరిని ఎటువంటి సంకోచానికి గురి కాకుండా చేసేటువంటివి స్తోత్రాలు. ఇది ఎరింగించి చేయాలి. అంతా ఇంకా కాదు ఇంకా కాదును మన మనసుకి నచ్చలేదు అనుకోండి, మనం సద్గురువు దగ్గరికి వెళ్ళి ఖడ్గమాల పారాయణ చేస్తాను నేను, మీరు ఉపదేశం చేయండి తీసుకోవచ్చు, మహనీయులు చెబుతారు. అంతేగాని ఈ గురువు గారు చెప్పిన మంత్రం ఇంకో గురువు గారికి పారాయణ ఏంటని కాదు. ఆ గురువు గారు చెప్పిన మంత్రమైనా, ఆ గురువు గారు చెప్పిన స్తోత్రమైనా, నేను చెప్పినా, మీరు చెప్పినా, చూసిన వాళ్ళు చెప్పినా, ఇప్పుడు చేసేవాళ్ళు మళ్ళీ ఇంకొకరికి చెప్పినా కూడా అర్పించేది సమర్పించేది అమ్మకే. ఇదొక్కటే ఎరింగించండి. అందరూ సహకారంగా మనం ముందుకు వెళ్తే ఏ అనుమానం రాదు. స్తోత్రములు స్తుతులకి ఉపదేశాలు లేవు. ఎవరిని నేను కించపరిచే భావంతో చేసేది కాదు, అమ్మ యొక్క అనుగ్రహంతో చేసేటువంటి సంకల్పం ఇది. ఎవరు ఏం చెప్పినా కూడా అది కొట్టిపారేయకండి, కానీ దాన్ని పట్టుకుని మీరు మాత్రం బాధపడకండి. మనం ఏదైనా సంకల్పానికి దూరం అయ్యేమో ఉంటే అమ్మవారికి దూరమైనట్టుగా భావన చేసుకోండి. వ్యక్తి మాట కంటే శక్తి గొప్పది. అంచేత వ్యక్తిని మాటలు వినద్దని నేను అనట్లేదు, వ్యక్తిలో ఉండే అవ్యక్తాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. మహనీయులు మన చాలా వెళ్ళారు, మహనీయులు ఎంతో ప్రయాణం చేశారు మనకంటే ముందు. వారి తర్వాత మనం వెళ్తున్నాం తప్ప మనం వెళ్ళి తర్వాత ఎవరిని రమ్మనట్లేదు. అంచేత వాళ్ళ ప్రయాణంలో మనం చేద్దాము. ఈ స్తోత్రాలు స్తుతులు కూడా ఆది శంకర భగవత్పాదులు అందించినవన్నీ కూడా ధర్మ మార్గంలో స్తోత్రాలు వేరు, స్తుతులు వేరు, మంత్రం వేరు, మంత్రాకర్షణ వేరు, యంత్రం వేరు, అనేక భావాలు ఉన్నాయి. అన్నీ కూడా వీడియోల్లో చెప్పేవి కాదవి. స్వయంభూ అంటే ఎదురుగుండా గురువుగారు ఉపదేశం చేసినప్పుడు రహస్యాన్ని అతిరహస్యాన్ని పరాపర రహస్య యోగిని అని చెప్పి కట్కమాలలో అంటున్నాం. అంచేత శ్రీచక్ర నభామండల దేవతల పేర్లవి, మంత్రాలు కాదవి. ఒక్కసారి గ్రహించండి అందరూ కూడా, అవి శ్రీచక్ర నభామండల దేవతల తలక పేర్లవి. అసలు అవి పనికిరాదు అని ఒకవేళ ఎవరైనా సంశయం వ్యక్తం చేస్తే లలితా శాస్త్రం కూడా మనం చేయకూడదు. ఎందుకంటే లలితా మహాస్త్రం కదా, శ్రీమాత నుండి లలితాంబిక ఆవిడ పేర్లు పెట్టి పిలుస్తున్నాను. అందులో ఎన్నున్నాయి, సర్వమంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని అంటున్నాం. అంత గొప్పది ఆవిడ్ని నామంతో పిలిచేస్తున్నాం, నెమ్మదిగా పిలిచేస్తున్నాం. అలాగ ఖడ్గమాలా స్తోత్రం పారాయణ అన్ని పేర్లు కలిపి ఒకసారి భావంతో వ్యక్తం చేయడమే స్తోత్రము అని అంటున్నాము. అంచేత లలితా సహస్రాన్ని కూడా కృతుల్లో తీసుకొచ్చి పాడింది మనం విన్నా నేను. అది నిజంగా ఎంతవరకు సమంజసమని ఎవరైనా అంటే వాళ్ళు పారాయణ చేస్తారా? అటువంటి కృతులు మనకు అందుతాయా? ఇది నా గురించి అనుకుంటే మీరెవ్వరూ చెయ్యక్కర్లే, మన గురించి అనుకుంటే మీరు ఇంకో కొంతమందిని జాయిన్ చేసి చెయ్యండి. సర్వం శ్రీ పరదేవత అర్పణమస్తు. దూరాన్ని ఉన్న అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, అలాగే హారతిని కళ్ళకు అద్దుకోవాలని చెప్పేసి ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. అమ్మవారి హారతి కళ్ళకు అద్దుకొని అమ్మవారిని దగ్గర నుంచి ఈ విధంగా దర్శనం చేసుకోండి. శ్రావణ పౌర్ణమి రోజున అమ్మవారు ఈ విధంగా భక్తులకు దర్శనం ఇచ్చారండి. గ్రీన్ కలర్ పట్టు చీరలో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూశారు కదా. కొత్తగా నవకోటి ఖడ్గమాల పారాయణంలో పాల్గొని పారాయణం చేయాలి అనుకుంటే దేవి ఆశ్రమంకి వెళ్ళి అక్కడ యంత్రం తీసుకొని పేరు నమోదు చేసుకొని పారాయణం స్టార్ట్ చేయొచ్చు. లేదు అంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను వీడియో చివరిలో, ఆ నెంబర్కి కాల్ చేసి కొరియర్ ద్వారా యంత్రాన్ని తెప్పించుకోవచ్చు. లేదు అంటే యంత్రం లేకుండా కూడా పారాయణం చేయొచ్చు అండి, అయితే పేరు మాత్రం నమోదు చేసుకోవాలి. పారాయణం కంప్లీట్ చేయడానికి డిసెంబర్ వరకు టైం ఉందండి. సో డిసెంబర్ వరకు మనం డిసెంబర్లోపు మనం ఈ విధంగా పారాయణం కంప్లీట్ చేయొచ్చు. ఒక్కొక్కరు 1000 సార్లు పారాయణం చేయాలండి. ఈ ఆలయంకి సంబంధించి అలాగే నవకోటి ఖడ్గమాల పారాయణం గురించి 2-3 వీడియోలు నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ వీడియో లింక్లన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, గురుగారిని అడిగి నేను సమాధానం చెప్తాను. మీరు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అందరికీ నమస్తే, ధన్యవాదములు.